హై స్టూడెంట్స్, పూర్తిగా 500 భాగాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం పార్ట్ 30. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఉద్యోగము అంటే ఇష్టపడతారు, కానీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు. మనం కష్టపడాలి, దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాము. ప్రతి ఒక్కరూ ఉద్యోగం అంటే ఇష్టపడతారు, కానీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు. మనం కష్టపడాలి, దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాము. ఈ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ప్రతి ఒక్కరూ ఉద్యోగం అంటే ఇష్టపడతారు. ఎవ్రీవన్ లైక్స్ ద జాబ్. ప్రతి ఒక్కరూ ఉద్యోగం అంటే ఇష్టపడతారు. ఎవ్రీవన్ లైక్స్ ద జాబ్. కానీ బట్ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు. అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు కానీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు బట్ ఆల్ వోంట్ గెట్ ది జాబ్స్. బట్ ఆల్ వోంట్ గెట్ ది జాబ్స్, ఉద్యోగాలు తెచ్చుకోలేరు. ఎవ్రీవన్ లైక్స్ ది జాబ్ బట్ ఆల్ వోంట్ గెట్ ది జాబ్స్. మనం కష్టపడాలి, వీ మస్ట్ వర్క్ హార్డ్. వీ మస్ట్ వర్క్ హార్డ్. దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. దానితో పాటు అంటే ఇంగ్లీష్లో ఇంక్లూడింగ్ దట్, ఇలాంటి పదాలు గుర్తుంచుకోవాలండి మనం, ఇంపార్టెంట్ పదాలు ఇవి. దానితో పాటు ఇంక్లూడింగ్ దట్ అదృష్టం కూడా ఉండాలి. వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో. ఇంక్లూడింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో. మనం కష్టపడాలి, వీ మస్ట్ వర్క్ హార్డ్. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఇంక్లూడింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో. అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాం. అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాం. అప్పుడైతేనే అంటే దెన్ ఓన్లీ. అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాం. We could achieve anything. ఏదైనా సాధించుకోగలుగుతాం. We could success అని కూడా చెప్పవచ్చు. మన ఇష్టమండి, కానీ సూటబుల్గా చెప్పండి, అంతే చాలు. ఓకే, ఇలాగే చెప్పమని చెప్పట్లేదండి. మీకు నోటికి ఎలా వస్తుందో, ఏది అనుకూలమవుతుందో చెప్పండి, తప్పులేదు. ఓకే, సరే, బాగా చూడండి. ప్రతి ఒక్కరూ ఉద్యోగం అంటే ఇష్టపడతారు. ఎవ్రీవన్ లైక్స్ ద జాబ్. కానీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు. బట్ ఆల్ వోంట్ గెట్ ద జాబ్స్. కానీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకోలేరు. బట్ ఆల్ వోంట్ గెట్ ది జాబ్స్. మనం కష్టపడాలి, వీ మస్ట్ వర్క్ హార్డ్. దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇంక్లూడింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో. అప్పుడైతేనే దెన్ ఓన్లీ ఏదైనా సాధించగలుగుతాము. We could achieve anything. We could get success. ఈ విధంగా తెలుగులో ఉన్న ఈ వాక్యాలను ఇంగ్లీష్లో మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ముందుగా ఒక నోట్బుక్ తీసుకొని ఈ తెలుగు వాక్యాలను నీట్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంగ్లీష్లో మీరే సొంతంగా మళ్ళీ రాయండి. సొంతంగా రాయండి, చూసి కాదు, తెలుగు మాత్రమే రాసుకోండి. రాసుకొని సొంతంగా ఇంగ్లీష్లో రాయండి, తర్వాత సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఎవ్రీవన్ లైక్స్ ది జాబ్ బట్ ఆల్ వోంట్ గెట్ ది జాబ్స్. వీ మస్ట్ వర్క్ హార్డ్, ఇంక్లూడింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో.
దెన్ ఓన్లీ వీ కుడ్ అచీవ్ ఎనీథింగ్. ప్రతి ఒక్కరూ ఉద్యోగం అంటే మరి చాలా ఇష్టపడతారు, కానీ అందరూ కూడా మరి ఉద్యోగాలు తెచ్చుకోలేరు. మనం కష్టపడాలి, దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి, అప్పుడైతేనే ఏదైనా సాధించగలుగుతాము. ఎవ్రీవన్ లైక్స్ ద జాబ్ బట్ ఆల్ వాంట్ గెట్ ది జాబ్స్. వీ మస్ట్ వర్క్ హార్డ్, ఇంక్లూడింగ్ దాట్ వీ మస్ట్ హ్యావ్ సమ్ లక్ ఆల్సో. దెన్ ఓన్లీ వీ కుడ్ అచీవ్ ఎనీథింగ్, వీ కుడ్ గెట్ సక్సెస్ ఈజీలీ. మీ ఇష్టమండి, మీరు చెప్పండి, మీరు చెప్పేది నాకు కావాలి. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, నీటుగా రాసుకొని ప్రాక్టీస్ చేసి సొంతంగా చెప్పి ఇతరులతో ఇలాంటి మాటలు మాట్లాడండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.